భూముల మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్రంలో కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మార్కెట్ విలువల వివరాలను సేకరిస్తున్న సబ్ రిజిస్టార్లు ఈ నెల 23వ తేదీ నాటికి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీలకు నివేదిస్తారు. స్థిరాస్తి సంఘాలైన క్రెడై, ట్రెడా, నాట్కో, టీబీఏ తదితర ప్రతినిధులతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాష్ట్రంలో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువలు పెంచేందుకు రాష్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట స్థాయిలో ఆ శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమైన ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. తర్వాత క్షేత్రస్థాయిలో సబ్ రిజిస్టార్లు చేయాల్సిన కసరత్తుపై ఓ మెమో జారీ చేశారు. దీంతో సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ భూములైతే స్థానిక రైతుల్ని, రైతు ప్రతినిధుల్ని, ఎంఆర్ఓలను, ఎంపీడీఓలను కలిసి అభిప్రాయాల్ని తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో ఇళ్ల స్థలాల విలువలు, భవనాల ధరలకు చెందిన వివరాల్ని, అలాగే మార్కెట్ వివరాల్ని సేకరిస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో పర్యటిస్తూ కమర్షియల్, నాన్ కమర్షియల్ ప్రాంతాల్ని గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. అక్కడి స్థిరాస్తి వ్యాపారుల్ని కూడా సంప్రదించి వివరాలు సేకరిస్తున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారుల్ని సంప్రదించి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పుడున్న మార్కెట్ విలువలు, ఓపెన్ మార్కెట్ విలువలు క్రోడీకరించి నివేదికలు సిద్ధం చేస్తారు. కమర్షియల్, నాన్ కమర్షియల్గా ఏ ప్రాంతాన్ని పరిగణించాలన్న దానికి సంబంధించి అక్కడున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు, రహదారులు తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే రిజిస్ట్రేషన్ల రాబడుల్లో 70% పైగా హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి తదితర ప్రాంతాలదేనని అంచనా వేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రతి ఏరియాను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే మార్కెట్ విలువలపై ఓ నిర్ణయానికి వస్తారని అధికారులు వెల్లడించారు. గతంలో 2 సార్లు మార్కెట్ విలువను పెంచినా ఇప్పట్లాగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయాల్ని సేకరించి శాస్త్రీయ విధానంలో పెంచిన దాఖలాల్లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఓపెన్ మార్కెట్ విలువల ఆధారంగా పెంపు ఉండేట్లు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో పెంచిన మార్కెట్ విలువల కంటే తక్కువగా వ్యవసాయ భూముల విలువ కొన్ని గ్రామాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలం, ఏటూరు నాగారం, భూపాలపల్లి, ములుగు తదితర అటవీ ప్రాంతాల్లో తక్కువ ధరలు ఉన్నట్లు తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ప్రధాన రహదారులకు దగ్గరలో ఉన్న వ్యవసాయ, స్థిరాస్తి భూముల విలువ 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిలో ప్రాంతాల వారీగా ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు, ఓపెన్ మార్కెట్ విలువల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఎందుకు ఎక్కువ ఉందో తెలిపేందుకు పక్కనే వివరణ కూడా ఉండేట్లు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీ నాటికి సబ్ రిజిస్టార్లంతా ఆయా డీఐజీలకు నివేదించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో కసరత్తు వేగవంతం చేశారు. హైదరాబాద్లోని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు స్థిరాస్తి సంఘాలైన క్రెడై, ట్రెడా, నాడ్కో, టీబీఏ తదితర ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువల పెంపు ఎలా ఉండాలి అన్నదానిపై అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడున్న మార్కెట్ విలువకు ఎంత అధికంగా ఉంటే బాగుంటుందన్న దానిపై ఆయా సంఘాలు వివరాలతో కూడిన వినతి పత్రాలు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. సోమవారం తర్వాత తిరిగి సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాలపై చర్చించనున్నారు. ఎంత పెంచితే ఏ మేరకు వార్షిక ఆదాయం పెరుగుతుందనే తదితర అంశాలపై సమావేశంలో లోతైన అధ్యయనం చేస్తారు. ఇప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు సగటున 30% వరకు పెరుగుతుందని అంచనా వేసుకుంటే దాదాపు 4,000 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.